ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చాపురం మున్సిపల్ సిబ్బంది ఈరోజు ఇచ్చాపురం బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఎవరో కోరని 62 సంవత్సరాల వయోపరిమితి కూడా అది నిరుద్యోగులు అనేది నిరుద్యోగం పెరిగి నేటి యువతకి అది ఆటంకంగా మారుతుంది కాబట్టి 62 సంవత్సరాల యొక్క పదవి విరమణ వయసు కూడా మేము ఎవరిని కూడా కోరలేదు. ఎందుకంటే నేటి ఉద్యోగ పరిస్థితుల్లో 60 సంవత్సరాలు ఉద్యోగం చేయడం అనేది చాలా ఎక్కువ కాబట్టి దయచేసి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గారికి ఇవ్వాల్సిన పిహెచ్సి సాధన సమితి ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి సగుల్ కమిటీగా ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ట్రక్చర్ దగ్గర మేము వినతి పత్రాన్ని సమర్పించాము. అదే ఆయన ముందు మేము తెలియజేశాము. మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి సన్నిధిలో మహానుభావ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులమైన 50 మంది కూడా సమర్పించుకున్న విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు న్యాయంగా రావాల్సిన చెందాల్సిన 11వ వేతన సవరణను ప్రకటించబడిన మధ్యంతర వృత్తి కంటే ఎక్కువగా ప్రకటించడము 5 ఏండ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీని 10 ఏండ్లకు పెంచుతానని ప్రకటించడము, సకాలంలో డిఏలు ఇవ్వకపోవడం, ఇంటి అద్దె అలవెన్సులను కోత పెట్టడము, సిసిఏ కంటే సౌకర్యాలు రద్దు చేయడం, సిపిఎస్ రద్దు చేయకపోవడం, పదవి విరమణ అనంతరము వయసును బట్టి రావాల్సిన అదనపు పెన్షన్ను వయసు పెంచి రాయితీని దూరం చేయడం, అనేక ఆర్థిక పరమైన అంశాలతో మంజూరు చేయకుండాను నిర్లక్ష్యం చేయడం వంటి విషయాల్లో అప్రస్తుత భావానికి లోనైన రాష్ట్ర ఉద్యోగి అనేక చర్చలు పాల్గొని ఇక